గుడ్ మార్నింగ్. మనం ఇప్పుడైతే ప్రజెంట్ లంబసింగిలో ఉన్నాము. ఉదయం 5:30 అవుతుంది. ప్రజెంట్ మనం హిల్ స్టేషన్ ఏరియానికి ఇప్పుడు చేరుకోబోతున్నాం. మనం ఉన్న రిసార్ట్ దగ్గర నుండి లంబసింగి వ్యూ పాయింట్ వెళ్ళడానికి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వ్యూ పాయింట్ దగ్గరకు వెళ్ళాక మనం మంచుతో కప్పబడి ఉన్న కొండ ప్రదేశ అందాలను ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ప్రస్తుతానికైతే మనం లంబసింగి హిల్ స్టేషన్ ఏరియాలోకి మనం వచ్చేసాము. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు మనం నడుచుకుంటూ వెళ్ళాలంట. చూస్తున్నారు కదా, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళ కోసం అయితే 3 కిలోమీటర్లు వెళ్ళాలంట. లేదనుకుంటే ఇక్కడ ప్రైవేట్ వెహికల్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఓ మనిషికి వచ్చేసి 100 రూపాయలు అంట అండి. చాలామంది ఇక్కడ అంతా విస్టల్ ఎక్కడ ఇవ్వడంతో విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ 3.5 కిలోమీటర్లకి పర్ హెడ్ వచ్చేసి 100 రూపాయలు ఇక్కడ ఛార్జ్ చేస్తున్నారు వెహికల్స్కి. అన్నారు కదా, పొగ మంచుతో ఈ లంబసింగి యొక్క అందాలని, మనం దట్టమైన పొగ మంచుతో ఈ కొండ ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి. వీటిని మనం చూడాలంటే కెమెరా కళ్ళ కంటే మన కళ్ళతోనే ఇంకా అందంగా కనబడుతుంది. చూస్తున్నారు కదా, ప్రతి ఏరియాలో ఈ రిసార్ట్స్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క హిల్ ఏరియాని ఎక్కాలంటే మనం ముందుగా ఈ జీప్స్, మనం చెప్పుకున్నాం కదా ప్రైవేట్ వెహికల్స్ అనేది ఒకటి ఇక్కడ మనకి ఏర్పాటు చేశారు. ఆ ప్రైవేట్ వెహికల్స్ ద్వారా మనం పైకి వెళ్ళొచ్చు. తనకైతే ఈ అందాలు మీకు చూపించడానికి, లంబసింగి అందాలని నేను నడుచుకుంటూనే ఈ కొండ పైకి ఎక్కుతున్నాను. పాడేరు ఇవన్నీ కూడా ఎత్తైన ఘాటు మార్గాలు. ఈ ఘాటు మార్గాల్లో వెళ్ళాలంటే డ్రైవర్లకి ఎంతో నైపుణ్యం ఉండాలండి. చూస్తున్నారు కదా, ఈ ఎత్తైన కొండపైకి దారి కూడా సరిగ్గా లేదు. చూస్తున్నారు కదా, మనం నడుచుకుంటూ వస్తే ఈ యొక్క పొగ మంచుతో కట్టుపబడి ఉన్న ఈ అటవీని, అద్భుతమైన లొకేషన్స్ మనం చూడవచ్చు. పైన ఈ యొక్క పొగమంచును చూస్తుంటే 2 కళ్ళు సరిపోవడం లేదు. ఈ కొండ ప్రాంతాల్లో కనిపిస్తున్న ఈ పొగమంచును చూస్తే ఒక పాల సముద్రం లాగా కనబడుతుంది. మొత్తానికైతే లంబసింగి వ్యూ పాయింట్కి మనం చేరుకున్నాం. చూసారు కదా, ఈ యాత్రికులు అందరూ కూడా ఈ యొక్క వాతావరణాన్ని చూసి మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతున్నారు. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం లంబసింగి వ్యూ పాయింట్కి అయితే మనం చేరుకున్నాం. ఈ వ్యూ పాయింట్ దగ్గర నుండి చూస్తుంటే ఒక పాల సముద్రం లాగా మనకు కనువిందు చేస్తుంది. మనం కాశ్మీర్ లాంటి ప్రదేశాల్లో కనిపించే ఇలాంటి అందాలు మన ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో ఉన్నటువంటి లంబసింగి అనే ప్రాంతంలో మాత్రమే దట్టంగా కమ్ముకున్న పొగమంచుని మనం చూడవచ్చు. ఇక్కడికి మన తెలుగు 2 రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, కర్ణాటక నుంచి కూడా అధిక సంఖ్యలోకి ఇక్కడికి వస్తున్నారు. మేము చూపించేటువంటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.